చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్ కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్లలో నటి జెనీలియా కూడా చేరిపోయారు. నటి జెనీలియా, ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీకి సత్యం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు. ఇక ఆమె నటించిన బొమ్మరిల్లు సినిమానైతే ఎవరూ మర్చిపోలేరు. అయితే నటి జెనీలియా చాలా మంది అగ్ర హీరోలతో నటించారు. అలా ఆమె కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే రితేష్ దేశ్ముఖ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఆమె సినిమాలకి దూరం అయిపోయి ఫ్యామిలీ అలాగే పిల్లలతో చాలా హ్యాపీగా గడుపుతున్నారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జెనీలియా ఎప్పటికప్పుడు తన భర్తతో కలిసి చాలా ఈవెంట్స్లో సందడి చేస్తూ ఉంటారు. అయితే నటి జెనీలియాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దీంతో ఆమె అభిమానులు బాధపడుతున్నారనే చెప్పాలి. ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండే జెనీలియా కొంతకాలంగా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకి కూల్ డ్రింక్స్ కానీ చల్లని వాతావరణం కానీ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ పడదట. దీంతో ఆమెకి బాడీ అంతా ర్యాషెస్ వస్తూ ఉంటాయట. అయితే ఈ ర్యాషెస్ కారణంగా ఆమె చల్లని ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారట. ఇక స్వీట్స్ అలాగే ఐస్ క్రీమ్స్ తింటే ఈ వ్యాధి తీవ్రత మరీ ఎక్కువైపోతుందట. అయితే ఈ వ్యాధికి సంబంధించి ఆమె చాలా కాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ దీనికి తగ్గ ట్రీట్మెంట్ అయితే ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేనట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఆమె హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నట్లు కూడా సమాచారం. అయితే ఈ వ్యాధి తీవ్రత మరీ ఎక్కువవడంతో ఈ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక ఈ విషయంగా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఆమె అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. ఈ విషయం తెలియడంతో ఆమె అభిమానులు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు కూడా చెప్పాలి అనుకుంటే గెట్ వెల్ సూన్ అని కామెంట్ చేయండి.